దానియేలు గ్రంథం 5:25 దేవుడు లెక్క చూచువాడు. ఆమే. దేవుడు ఏం చూస్తాడు? 3 విషయాలు చెప్పుకున్నాం. మొదటిది మన క్రియలను, అంటే మన పనులను లెక్క చూసే. ఏం పని చేస్తున్నావు? ఆ పనిని బట్టి నీకు ప్రతిఫలము ఇస్తా. క్రియ అంటే పని. దేవుడు సెలవిచ్చాడు, ఇదిగో నేను వచ్చుచున్నాను, వాని వాని క్రియలంటే పనులు, వాని వాని క్రియలను బట్టి ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము. గుర్తుంచుకోవాలి మన క్రియలు మన పనులు. రెండవదిగా చూడండి, రెండవ మాట మనం చెప్పుకున్నాం, ఏంటది? మనం చేసే, మనము మాట్లాడే ప్రతి మాటను దేవుడు లెక్కిస్తాడు. చక్కని విషయాలు ఇవి. మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు లెక్క చూస్తానని చెప్పాడు. వాక్య ప్రకారం ధ్యానం చేశాడు. మూడవది, ఆయన మన హృదయములోని రహస్యములను లెక్కించే. ఈ 3 విషయాలు చెప్పుకున్నాం, గమనించు. ఒక ఊరిలో మందిరము కడుతుంటే ఆ మందిరానికి మీకు చేతనైన సహాయం చేయమని సేవకుడు చెప్పాడు. కొంత రోజులు వచ్చారు, అందరూ పనిచేశారు, పనులు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చారు, చేయగలిగిన వాళ్ళు అందరూ చేసి మరలా కొంత పని ఉండగానే పనికి వచ్చారు, కొంతమంది తగ్గిపోయారు. అప్పుడు ప్రార్థన చేస్తే చెప్పాడట, ఎవరు నమ్మకంగా ఈ మందిరపు పనిలో ఉంటారో వారికి నేను బహుమానము ఇస్తానని చెప్పమన్నాడట సేవకుడు. సేవకుడు లేచి ప్రకటన చేశారు, కొంతమంది మరలా వచ్చారు. ఎట్టకేట మందిరం పూర్తయింది. దేవుడు చెప్పాడట, ఆ చెట్టు కింద ఉన్న ముస్లామికు బహుమానం ఇద్దామయ్యా. ఆమే. అదేదా మందిరంలోకి రాలేదు, మందిరంలోకి అడుగు పెట్టలేదు, ఒక ఇటిక మొయ్యలేదు, ఒక బొచ్చ సిమెంట్ దాని రామకి ఇవ్వడమేంది? దేవుడు చెప్పాడట, ప్రతిరోజు ఒక బిందె నీళ్లు తెచ్చుకుని అక్కడ కూర్చొని చెట్టు కింద పని చేసే వాళ్ళందరికీ ఆమె ఏమిస్తుంది? ఆ లిస్టు చూస్తే ప్రతి ఒళ్ళకి ఆబ్సెంట్ ఉందంట, కానీ ఆమెకు ఆబ్సెంట్. ఒకరోజు జ్వరం వచ్చిందంట ఆమెకి. అయ్యో నేను బాగపోతే నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరని జ్వరంలోని అలాగ వచ్చి నీళ్లు తెచ్చి కూర్చొని అందరికీ మన క్రియలను లెక్కించే జాగ్రత్త కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలముగా మనల్ని దేవుడు సమస్తము పరీక్షిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడనే మాటను జ్ఞాపకం ఉంచుకుందాం. 3 విషయాలు చెప్పుకున్నాం, దేవుడు లెక్క చూస్తాడని. ఈ పరిశుద్ధ దినంలో లూకాసువార్త 12:7 ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. ఆమే. ఏంటి అంట? నీ తల వెంట్రుకలు ఎన్నో నీ ఇంట్లోకి తెలియదు, నీ సొంతంలోకి తెలియదు, కానీ దేవునికి తల వెంట్రుకలన్నీ చెప్పాలి లెక్క ఉందని దగ్గర. ఆమే. కాబట్టి ఎంత భద్రంగా మన వైపు చూస్తున్నాడో చూడండి, ఎంత భద్రంగా మనం పరిశీలన చేస్తున్నాడో చూడండి. ఆయన మనలను ప్రతి విషయములో లెక్కించే. రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 12:11 నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించు అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కదా. మనలో ఆ మాట గుర్తు పెట్టుకోండి, మనలో ప్రతి వాడును తనను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. ఆమేన్. మనం అంట దేవునికి ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. ఏమేం చేశా, ఏమేం చేశా, నీ లెక్క ఆయన దగ్గర ఉంది, నువ్వు కూడా దేవునికి లెక్క అప్పగిస్తావు. తనను గురించి ప్రతి వాడు దేవునికి లెక్క అప్పగించాలి. ఎంత శ్రేష్టమైన సత్యం!
దేవుడు లెక్క చూసే. చూడండి వాక్యంలో మనం గమనిస్తే మత్తయి సువార్త ఇరవై ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం. బహుకాలమైన తరువాత యజమానుడు వచ్చి వారి వద్ద, అందరు చెప్పండి ఏం చూస్తున్నాడు? బహుకాలం అంటే కొద్ది రోజుల తర్వాత, చాలా కాలం తర్వాత. అంతకు ముందేం చేశాడు? ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకడికి చూడటానికి బాగలేదు మనకి. పాపం దేవుడు అందరికీ ఏం చేయాలి? న్యాయం అందరికీ చెప్పండి. ఒకటే అనుకుంటాం మనం. అక్కడ ఏమి రాయబడిందో తెలుసా? వాణి వాణి సామర్థ్యము చొప్పున, ఎవరు చెప్పుతుంట? రికమెండేషన్ చొప్పున చెప్పాలి, లేక నీకున్న బలము చొప్పున కాదు. వాణి వాణి సామర్థ్యము చొప్పున ప్రతి వాణికి ఆయన ఏం చేస్తాడు? తలాంతులను ఇస్తాడు. ఇచ్చి కొంతకాలమైన తర్వాత వచ్చి ఏం చూస్తాడు? లెక్క చూస్తాడు. అబ్బా ఈ మాట ఇంటి ఎంత ధైర్యము ఆయన బిడ్డలమైన మనకు. నీ లెక్క చెప్పాలి, ఆయన దగ్గర ఉంది. నీ లెక్క ప్రభు దగ్గర ఉంది. నువ్వు ఎందుకు భయపడతావు? యోబు గారి దగ్గరికి శోధన వచ్చినప్పుడు స్నేహితులు వచ్చి అన్నారు, అయ్యా యోబు గారు నువ్వు నీతిమంతుడివి, భక్తిపరుడివి, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? భక్తి ఏం పుట్టిస్తుంది? భక్తి ఏం పుట్టిస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. యోబుతో స్నేహితులు అంటున్నారు, అయ్యా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీకు భక్తి ఉంది కాబట్టి ఎలా ఉండాలి? ధైర్యంగా. నువ్వు మంచి క్రియలను కలిగి ఉన్నావు, ధైర్యంగా ఉండు, నీకు దేవుడు మంచి ప్రతిఫలము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ఈ దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందడానికి మనమందరము యేసయ్య న్యాయ పీఠము ఎదుట ఏం కావాలి? నిలబడతా. అప్పుడు అంటాడు, అయ్యనే నీకు 5 తలాంతులు ఇచ్చా. ఎన్నిచ్చాడు? ఒకడు బాగా పాడతా, ఇంకొకడు బాగా వాక్యం బోధిస్తా, ఇంకొకడు బాగా ఇతరులకు సహాయము చేస్తా, ఇంకొకడు బాగా మేలు చేయటమే తెలుసు కానీ కీడు చేయటము. తలాంతులు. ఒకడికి జోబి నుండి ఉన్నా, జోబి నిండా ఉన్నా ఇతరులకు ఇవ్వడు. జోబి నిండా ఇచ్చే తలాంతు దేవుడు వానికి చెప్పాలి ఇచ్చాడు. కానీ వాడు ఆ తలాంతుని ఏం చేస్తున్నాడు? దుర్వినియోగం పరచుకున్నాడు. రైల్లో ఇద్దరు ఎంతలు ఉన్నారట, వెళ్తూ ఉంటే ఒకటి కాడ భోజనం ఉంది, ఇంకొకటి కాడ భోజనము లేదు. మధ్యాహ్నం అయింది, భోజనం ఉన్నవాడు క్యారేజ్ తీసి తింటాడు. పక్కన ఉన్నవాడు అన్నాడు, ఇద్దరం ఒకే గుడికి వెళ్తాం, ఇద్దరం ప్రార్థనలు, ఇద్దరం రక్షింపబడ్డాం, నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించమన్నారు, నన్ను వదిలిపెట్టిన తింటున్నా. చూడటానికి చాలా బాగుంది వాక్యం. వెంటనే వాడు అంత పెట్టకుండా అన్నాడట, నీ పొరుగు వాడి ఏది ఆశించొద్దని బైబిల్ ఉంది, చదువుకోపోరాని. చూసారా, నీవు దేవుడు నీకు ఇచ్చిన తలాంతును ఎలా ఉపయోగిస్తున్నావో ఆయన ఏం చూస్తాడు చెప్పాలి? లెక్క చూస్తాడు. 5 తలాంతులు ఎన్ని వాడావు, ఎన్ని ఉపయోగించావు, ఎంత నీకు దేవుడిచ్చాడు, నువ్వెంత ఆయనకి ఇచ్చావు, నువ్వెంత ఇచ్చాడు, నువ్వెంత ఇతరులకు సహాయము
లెక్క లెక్క తీస్తాడు. జాగ్రత్త, ఒకటికంటే ఒకటే ఇచ్చాడు. ఎట్లిచ్చాడో చెప్పాలి, బైబిల్లో ఉంది. వాణి వాణి ఆయనకు తెలుసు నీ సంగతి, ఆయనకు తెలుసు నీ పవర్ ఏంటో, ఆయనకు తెలుసు నీ భక్తి ఏంటో, ఆయనకు తెలుసు నీ బుద్ధి ఏంటో, ఆయనకు తెలుసు నీకున్న సామర్థ్యం ఎంతో. సామర్థ్యాన్ని బట్టి ఆయన వాడికి ఎన్ని ఇచ్చాడు? ఒకటి ఇచ్చాడు. చెప్పాలి ఎన్ని ఇచ్చాడు? నీతి గల్లోడు అటెండర్గా ఉన్న నీతి కొంటాడు. చప్పటి కొట్టి ప్రభుల నీతి గల్లోడు ఆఫీసర్ అయినా చెప్పాలి వాడిలో నీతి ఉండదు. ఎన్న చెప్పా 4.5 లక్షల జీతం, మన లెక్కలు సంవత్సరానికి సరిపడేంత జీతం కదా. అర్థమైందా? మందిరానికి రాడు, వాక్యము చదవడు, ప్రార్థన చేయడు. బైబిల్లో రాయబడింది, ఎన్నిసార్లు గద్దించినా వినని వానికి హఠాంచుగా ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఏమొస్తుంది? మరణం. హఠాత్తుగా మీరు గమనిస్తూ ఉండండి, ఎవరిదో వద్దు మన ఇళ్లలో విషయాలే, మన సంఘములో విషయాలే. దేవుడు ఒక్కొక్కడికి సమయం ఇస్తాడు. ఒక చెయ్యి పోయినా సమయం ఇచ్చాడు, రెండో చెయ్యి పోయే పని నువ్వు చెప్పండి నోటితో. ఇవన్నీ నా కడుపులో మండుతూ ఉంటాయి. అయినా మూడో కాలు కూడా పోయేటట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు ఒక్కొక్కరు. ఎంత సిగ్గుచేటు. దేవుని నీవేమైనా ఏలుబెట్టి చూపగలవా? నీకు ఒక నింద ఇచ్చి, ఒక జబ్బులు ఇచ్చి, ఒక చెయ్యి పోయేటట్టు చేసి బుద్ధి తెచ్చుకోమని చెబితే నీలో మార్పు. ఆయన ఏమంటావు? ఆయన ఎక్కడ నిలబడతావు? ఆయన సన్నిధిలో నువ్వు ఎక్కడ నిలబడతావు? ఆయన దగ్గర నువ్వు ఏమి ఎదురు ప్రశ్న వేయలేవు. గుర్తుపెట్టుకో, దేవుడు ఒక చిన్న హెచ్చరిక లాగా నీకు తగిలినప్పుడు నువ్వేం చేయాలో తెలుసు, జ్ఞాపకము చేసుకో. జాగ్రత్తగా జాగ్రత్తగా ఉన్నట్లా కావాలంటే అయ్యా నువ్వు తాగితే చచ్చిపోతావని చెప్పాడు. మా ఇంటి ఎదురుగా జైపాల్ అని ఉన్నాడు. జైపాల్ 6 అడుగులు అందగా మంచి ఉద్యోగం, నిద్ర మా పిల్లలు. ఇంకేమైనా కొద్దు ఉందా అమ్మా? ఏమైనా కొద్దు ఉందా? ఏమి 5.5 నేను 6 ఇంటికి వాక్యం అయిపోయాడు. వెళ్తుంటే పాప నేనంటే కొంచెం గౌరవం మా నీళ్ళ వల్ల కంటే ఆయన నన్ను చూడడం పాప పక్క పోయేది. మళ్ళీ ఎప్పుడన్నా కనబడితే అన్న అప్పగించాడు. అన్న ఏమనుకోవా చూసా నాకు చెడిపోయాయంట లోపల ఏంది? డాక్టర్ చెప్పాడు ఇంకా చాలా బాగా అయ్యా. ఎవరి కోసం చెప్పాడు చెప్పాలి? డాక్టర్ కోసం చెప్పనే చెప్పాలి. నీ పిల్లలు ఉన్నారు, నీ కుటుంబం ఎందుకు ఆలోచించరు? అయినా వినల, అయినా హాస్పిటల్ నుండి వస్తూ వస్తూ ట్రైన్లో దాగాడికి పడుకున్నాడు. దొన పండు కూడా గుర్తులేదు, గజ్జల పండు లాగింది. మళ్ళా ఆడదిగా ఆగడికి వచ్చాడు. ఇట్ట దిగి అట్ట దిగి చివరికి ఏమయ్యాడు? చనిపోయాడు. ఇద్దరు పిల్లలండి, భార్య అండి, భర్త లేని భార్య అయిపోయిందండి, తండ్రి లేని. ఎంత బాగా, నీకెందుకు ఆలోచన రాదు? దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చి మాట తెప్పిస్తున్నాడు నాతో. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చి ఈ బోధ చేపిస్తున్నాడు నీకు. భర్త లేని భార్యల పరిస్థితి ఏంటో నీకు తెలుసు. ఆమె బయటికి వెళ్ళాలి నువ్వు లేకపోతే. అర్థమైందా? ఆ పిల్లలు ఏది కావాలని ఇంకొకరిని అడగాలి నువ్వు లేకపోతే. ఎందుకు ఆలోచించావు? ఎందుకు ఆలోచించావు? ఇలాంటి వాళ్ళ గురించి వాక్యం రాయబడింది, ఎన్ని మార్లు చెప్పినను గద్దించినను వినని వానికి హఠాత్తుగా ఏమొస్తుంది? పోయే కాలం వస్తుంది. జాగ్రత్త జాగ్రత్త. నువ్వు ఉండగా నీ భార్యను ఎవడైనా ఒక మాట అంటే ఓర్చుకోలేదే. నువ్వు ఉండగా నీ భార్య వైపు ఎవడైనా చూస్తే ఓర్చుకోలేదే. మరి నువ్వు పోతే అకారణంగా అకాలంలో నువ్వు వెళ్ళిపోతే ఆమె పరిస్థితి ఏంటి? ఊహించుకో ఊహించుకో. నీ పిల్లలకు అమ్మా ఆశ్రయించుందంటే నువ్వు ఊరుకోలేని అంటే తెచ్చి పెడతావే. నువ్వు పోతే నీ పరిస్థితి ఏంటి? ఎందుకు ఆలోచించావు? ఎవరన్నా నీకు చెప్పాలా ప్రత్యేకంగా? నీకు తెలీదా? ఆలోచించు. వాక్యము సెలవిస్తుంది, లెక్క చూచే చెప్పాలి, లెక్క చూసే దేవుడు లెక్క తీస్తాడు. ఒకటి ఇచ్చినోడంట అక్కడ నుండి రాగానే ఒక మాట అంటున్నాడు, అయ్యా నువ్వు పంట వేయకుండానే పోయాలంట. ఎవడంటాడు?
అంటాడు ఎవడన్నా, నువ్వు విత్తనం వేయకుండా పోయి కొద్దాం అనుకుంటావా? అంటే వీడి ఆలోచనలే చెడిపోయాయి, వీడి ఆ తలంపులే చెడిపోయాయి, వీడి మనసు చెడిపోయింది, వీడి మనసు ప్రశ్నించే. తెలుసా కొంతమంది, దేవుడు నాకు అలా బాధ లేకుండా చేస్తే తాగను, నీకోసం ఆయన ఏం చేయాలంట, బాధ లేకుండా నువ్వు తాక్కుండా నీకు బాధ లేకుండా. చాలామంది నాకు ఈ జబ్బు రాకుండా ఉంటే బాగుండదు, జబ్బు రాకు తెలివి కావు, నువ్వు ముండికి చెడిగిన దూడవని ఆయనకు బాగా తెలుసు. నీ ఊళ్ళో ముగ్గురు చచ్చిపోయారంటే ఏం చెప్పాలి, నేను నలుగురేం చచ్చిపోతా మొత్తమైన చెప్పాలి, ఒకరోజు కాదు కానీ కాస్త వెనక ముందు. అదేం పెద్ద విశేషం, యేసు ప్రభు వారు ఇప్పుడు మనల్ని పిలిస్తే చాలా సంతోషంగా వెళ్ళొచ్చు. చప్పటి కొద్ది ప్రభు వెళ్ళిన వాళ్ళందరికీ ప్రభువులో ఉండి కరెంటు బిల్లు కట్టే బాధ చెప్పాలి. అమ్మా ఆదివారం వస్తే మటన్ తెచ్చే బాధ ప్రభు దగ్గరికి వెళ్తే అంతకంటే మించింది. ప్రభువులో ఉండి చనిపోతే నీవు ధన్యుడు అని వాక్యము సెలవిస్తుంది. ప్రభువు నందు మృతి నందు మృతులు, ప్రభు లేనోడే ఆలోచించాలి. ప్రభు లేను 5 తలాంతులు ఇచ్చినోడు హాయిగా వచ్చి యజమానుడి దగ్గరికి వచ్చి అంటున్నాడయ్యా, నువ్వు నాకు 5 ఇచ్చావు, నేను ఇంకా 5 సంపాదించా. లెక్క ఎలా ఉంది? చాలా బాగుంది. ఆలోచించాలి. దేవుడు లెక్క చూడగలవాడు చందమాటాడు తెలుసా, అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు, నేను ఇంకొక 5 సంపాదించా. వాడికి దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా, బల నమ్మకమైన మంచి. ఎంత చక్కని పీఠం. 2 ఇచ్చినోడు కూడా చంటున్నాడు, అయ్యా నువ్వు నాకు 2 ఇచ్చావు, ఇంకా 2 సంపాదించా. ఆడిని కూడా అంటున్నాడు దేవుడు, బల నమ్మకమైన మంచి. 3వాడు అక్కడి నుంచి అంటున్నాడు, అయ్యా నువ్వు ఎత్తకుండానే కోరివాడు, పెట్టకుండానే ఆశించేవాడు, కఠినుడు అని తెలిసి నేను దీన్ని తీసుకెళ్ళి భూమిలో గుంత త్రొవ్వి దాంట్లో దీన్ని. ఎంత వివేకం! అలాంటి కఠినుడు అయితే ఫస్ట్ నువ్వు ఏం చేయాలా, అయ్యా నువ్వు కఠినుడివి, నేను మంచోని, నీ సొమ్ము నాకు వద్దట అన్నావా, తీసుకో. 1కి 0 వచ్చింది. చూసారా, నీ ప్రతిఫలం నా ప్రతిఫలం దేవుని దగ్గర 0 ఉండకుండునుగాక. దేవునికి తెలుసు నీ సామర్థ్యం. ఏం లెక్క చూస్తాడంట, వెంట్రుకల లెక్క ఆయన దగ్గర ఉంది. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. చూసారమ్మా ఎంత చక్కగా ఉందో. కాబట్టి మన ప్రతి క్రియ దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. మంచి చేస్తారా, మనుషులు నేను పొగడాల్సిన పనిలే, ఈ మనుషులు ఎవరికి కావాలి, అదే నోటితో పొగడుతారు చెప్పాలి, అదే నోటితో ఒకే నోటితో నిన్ను పొగడుతారు, అదే నోటితో నిన్ను దూషిస్తారు. మనుషుల లెక్క మనకు అక్కర. అదే కదా ఒక పాట రాశారు కదా, బల నమ్మకమైన మంచి దాసుడా, ఆ పిలుపు నీ ద్వారా నాకు కావాలి. బల నమ్మకమైన మంచి దాసుడా, ఆ పిలుపు నీ ద్వారా నాకు కావాలి. ఆ పిలుపు ఆ పిలుపున కై నన్ను సిద్ధపరచుమా.
ఏమని పనికి మనలోడ రమ్మని కాదు, ఏమని పిలవాలి, బల నమ్మకమైన. మూడో అన్న ఏమని పిలిచాడో తెలుసా, చెడ్డ. ఓ ఎంత మంచి పేరు, నా సంగతి నీకు తెలియదు, 4 సార్లు కాదు అది అది సంగతి, నా సంగతి నీకు తెలియదు, నేను 9 మందిని కొట్టిన అనుకుంది నిన్న, అదే నీ సంగతి, అదే నీ బిరుదు, అదే నీ గొప్పతనం, అదే నీ స్థాయి, అదే దేవుడు నిన్ను సృజించి ఆయుషునిచ్చి ఆరోగ్యమునిచ్చి అవయవాలనిచ్చి అందిన ఆహారం ఇచ్చి ఈ భూమికి పంపి తిరగరా అని అంటే నువ్వు పొందుకున్న బిరుదు 10 మందిని కొట్టాను, అదా నీ బిరుదు. దేవుడు కోరుకునే బిరుదు ఏంటో తెలుసా, బల నమ్మకమైన మంచి. ఆ పిలుపు దేవుని ద్వారా మనకు కావాలి. ఆమే. ఏమేమి లెక్కిస్తాడని చెప్పుకున్నా, మన పనులు, మన మాటలు, మన హృదయములోని ఆలోచనలు, 4వది మన తలలోని, 5వది చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూద్దాం, 5వది యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఆయన నా ప్రవర్తన ఎరుగును గదా, నా అడుగు జాడలన్నిటిని ఆయన ఏం చేస్తాడు, లెక్క చూస్తాడు. ఏటిని, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నీకున్న ఆస్తి పాస్తులను చెప్పాలి, దేన్ని, నీ అడుగు జాడల ఆయన లెక్కిస్తాడు. యోగు భక్తిని పత్తి ఎంత గొప్పదో చూడాలి. దేవుడంతా మన అడుగు జాడలను చెప్పాలి లెక్కించేవాడు. 37వ వచనం అదే అధ్యాయం, నా అడుగుల లెక్క, మళ్ళా చదవమ్మా, నా అడుగుల లెక్క ఆయనకు. ఎక్కడెక్కడ తిరిగావు, నీ పాదాలు ఎక్కడెక్కడ సంచరించాయో, నీ అడుగులు ఎక్కడెక్కడ సంచరించాయో, నీ అడుగుల లెక్కంతో నా దేవుని దగ్గర ఉంది. చప్పట్లు కొట్టి ప్రభుత్వ ఇంతకంటే గొప్ప భక్తి మరి ఎక్కడా చూడవు. భక్తుడు యోగారు అంటున్నాడు, అయ్యా నా అడుగులన్నిటినీ నీవు ఎక్కించు, నా అడుగుల లెక్క నీ దగ్గర, నీ దగ్గర ఉంది. గమనించాలి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదు నాని వెతుకుచు. వాడు తిరుగుబో, వాడి పేరే సాంతాను. నువ్వు కూడా నీ కాళ్లను కంట్రోల్ లేకుండా తిప్పితే నువ్వు కూడా ఎవరవుతావు, సాతాను గాడి పని అటు ఇటు. చూడండి ఇంకో చోట అంటాడు, యోగు గ్రంథం 1వ అధ్యాయం, యోగు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నువ్వు ఎక్కడ నుండి వచ్చావని సాతానును అడుగగా, ఆ సాతాను గాడు అంటున్నాడు భూమి మీద అటు ఇటు చెప్పాలి, అటు ఇటు. కొందరికి ఏం పని ఉండదు, అటు ఇటు తిరగకూడదమ్మా, తిరగకూడదు. ఎందుకో తెలుసా, నీ అడుగుల లెక్క దేవుని దగ్గర ఉంది. ఆమే. ఏ లెక్క ఉంది, యాడ లెక్క ఉందా, ఉందమ్మా, క్లాక్ లేకుందా, లేదు, నీ అడుగుల లెక్క. 2వ అధ్యాయం 1వ వచనం, నీవు ఎక్కడ నుండి వచ్చితివని సాతానును అడగగా, సాతాను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నావాడు, తిరగకూడదమ్మా, అటు ఇటు తిరగకూడదు. నీ అడుగుల లెక్క దేవుడు వ్రాస్తూ ఉన్నారు. అడుగుల లెక్క చూసే దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు, గుర్తు పెట్టుకోవాలి. నీ అడుగులు తప్పబడుతూ ఉన్నాయా,
తడబడుతూ ఉన్నాయా? అటు ఇటు కదులుతూ ఉన్నాయా? తప్పటి అడుగులు వేస్తూ ఉన్నావా? దేవుడు నీ అడుగులను లెక్కిస్తాడు. శ్రేష్టమైన మాట, శ్రేష్టమైన పద్యములో చూడండి, కీర్తనలు 73:2. నా పాదములు జారుటకు ఎంత అంటా కొద్దిగా తట్టారు. ఎవరో తెలుసా? దావీదుగా తట్టారు. అయ్యా నా పాదాలు జారడానికి కొంచెము తప్పాయా? నా అడుగులు జార సిద్ధమాయను. జారే పరిస్థితి వచ్చింది. అయినా దేవుడు దావీదు గారిని అడుగు జారేలా చేయాలి. ఆమే. ఎందుకో తెలుసా? 119:164 ఆయన చేసే పని వ్రాయబడింది. నీ న్యాయ విధులను బట్టి రోజుకు 7 నేను నిన్ను ఎంత అడుగులు రోజుకు 7 ప్రార్థన చేస్తుంటే సైతాన్యం అడుగులు జారేలా చేయాలంటుంది. కొద్దిగా జారిపోయేలా చేసింది, జారుటకు సిద్ధమయ్యేలా చేసింది. కానీ జారనివ్వరా. ఆమే. ఎందుకో తెలుసా? దావీదు గారి యొక్క 7 ప్రార్థన ఆయన చుట్టూ కంచెవలే. నీ ప్రార్థన, నీ పాదాలు జారకుండా నీ చుట్టూ కంచెవలే ఉండునుగాక. దేవుడు అదే అన్నాడు. యోగు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చక్కగా మాట ఏమన్నాడు తెలుసా? సాతానా, నువ్వు అటు ఇటు తిరిగి వచ్చావు కదా, నా సేవకుడైన యోగును చూసావా? భూమి మీద ఎందుకు చూడలే? చూశా. మరి అతని సంగతి ఏంటి? అతడు నీతివంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనము అని చెప్పగానే సైతాన్ అన్నది, నువ్వు ఆయన చుట్టూ ఏమేశావు? నీకుందా కంచె? ఇప్పుడు చెప్పండి, ఈ మాట అనుకుంటే ఒళ్ళుల్లా భయం వేస్తుంది. ఒకవేళ నీ ఒళ్ళు కొవ్వి ఎక్కితే భయం వేయదు, కానీ ఈ మాట వింటే భయం వేస్తుంది. ఏంటో తెలుసా? మన చుట్టూ కంచె ఉండాలి. ఆమె లేకపోతే సాతాను వాడు గబుక్కున అందులోనికి ప్రవేశిస్తాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు యోగం చూసావా సాతాను? చూశానయ్యా. అయితే నీవు అతనికి చదవడమాట, అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తమునకు ఏమేశావు? చుట్టూ. ఇంకా నేను లోపలికి వెళ్ళలేను, సైతాన్ చెప్పామాట. నేను లోపలికి నీ దగ్గరికి వస్తే సైతాన్ రావడానికి 100 కనపడుతుంది. అర్థమైందా? అస్సలు రావడానికి ఛాన్స్ లేకుండా నువ్వు నేను ఏం చేయాలి? చుట్టూ చుట్టూ. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చచ్చిపోయే టయానికి ఆమె చుట్టూ 250 4 DSP 4 CA కానిస్టేబుల్ అందరూ. ఎంతమంది అమ్మా? ఎంతమంది ఉన్నారు? చుట్టూ కంచె వేసుకుని ఆమెనుకుంది, ఎవరు నా మీదికి? ఎంతమంది ఉన్నారు? ఒక గార్డును పెడితేనే మనం హ్యాపీగా ఉంటాం, ఇటుకాడ వచ్చుకోనుండులే అని అనుకుంటాం కదా. 250 ఉంటే వాళ్ళల్లో ఒకడు ఏం చేశాడు? ఈ కంచెలు పనికి రావు. నువ్వు సిద్ధపరచుకున్న కంచె పనికి, నువ్వు ఏర్పాటు చేసుకున్న కంచె పనికి నిన్ను కాపాడలే. అయితే దేవుని దగ్గర నువ్వు మొరపెడతావే, అరుణోదయమున లేచి యోగాలు చేసిన మర ఆయనకును చెప్పాలి. ఆయన ఇంటి వారికి, ఆయన కలిగిన సమస్తానికి ఏమైంది? కంచె. నువ్వు కంచేసుకున్నావా? కంచేసుకుంటే ఏం చెబుతావు తెలుసా? నా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా చెప్పాలి కంచె ఉంది కాబట్టి వారికి ఏమీ. ఆమే. అమ్మా చెప్పగలరు, కంచె వేసుకోవాలి, కంచె వేసుకోవాలి. అందుకోసం అటు ఇటు తిరగకూడదు. ఆమే. ఈరోజు నుంచి అన్న ఎవరింట్లో వాళ్ళు ఉండండి, అవసరం వస్తే ఇంకొకరి దగ్గరికి వెళ్తా. కొంతమంది ఏం చేస్తా? ఆ ఇప్పుడే పని అయిపోయింది కదా, కూర్చుందా? దేనికి? అమ్మా 3 వ్యక్తి గురించి మాట్లాడతా.
ఇద్దరు కూడితే మూడు వ్యక్తి గురించి చాలా తప్ప వాక్యమే సెలవిస్తుందో నీ అడుగులన్నీ దేవుడు లెక్కిస్తున్నాడు. ఏం లెక్కిస్తున్నాడు? చెప్పగలగాలి నువ్వు నా అడుగులు లెక్క దేవుని దగ్గర ఉంది. ఎక్కువ నా అడుగులు దేవుని మందిరంకే వచ్చాయి. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం కీర్తనలు 19:59 చరణ 119. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని నీ శాస్త్రముల తట్టు మరలు కొంచిని. మార్గాన్ని అంటే మన అడుగులు ఏం చేయాలి? మనము పరిశీలన. వెళ్ళినందు వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అడుగులు ఏమన్నా మంచిగా వెళ్ళాయా? పరిశీలన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. దావీదు గారు అంటున్నాడు, నా మార్గములను నేను చెప్పాలి పరిశీలన. తర్వాత చదువు 57. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని నిశ్చయించుకుని ఉన్నాను. 67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచు. 119 కీర్తన 9 చరణ యవ్వనులను తేని చేత తమను నడతను, అంటే మార్గాన్ని అడుగులను శుద్ధి చేసుకుంటారో తెలుసా? వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకుంటారు. ఎవరి ప్రాయంలోనట వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే వాళ్ళు తమ ప్రవర్తనను శుద్ధి చేసుకుంటారు, తమ ప్రవర్తనను శుద్ధి చేసుకుంటారు. ఒక అబ్బాయి పుట్టినప్పటి నుండి భక్తిపరునిగా బ్రతుకుతున్నాడు. చప్పటి గురి ప్రభును ఎప్పటి నుండి? జ్ఞాపకం వచ్చిన నుంచి భక్తిగా జీవిస్తున్నాడు. 22 వచ్చినాయి, మంచి యవ్వన ప్రాయం కదా. గొంతు లేదు, నొప్పిగా ఉందండి, పరిశీలన చేసి టెస్ట్ చేస్తే క్యాన్సర్ అన్నా. ఎక్కడ క్యాన్సర్ వచ్చినా బ్రతకడానికి అవకాశం ఉంటుంది, కానీ గొంతులో వస్తే కష్టం. ఎందుకంటే ముందు లోపలికి ఏం వెళ్ళాలి? ఆహారం. ప్రమాదం, ఆహారం ఆగిపోతే మనిషిని సరే. విన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం, ఇంత మంచి భక్తిపరుడు అబ్బాయి, ఈ అబ్బాయి క్యాన్సర్ రావడం ఏంటి అని. మరుసటి రోజు ఆదివారం వెళ్ళిపోయాడు మందిరానికి, పాటలు పాడాడు, ప్రార్థన చేశాడు, వాక్యము చదివాడు. చెప్పాలి, పాటలు పాడాడు, ప్రార్థన చేశాడు, వాక్యము. అందరు అడుగుతున్నారు, నీకు రావటం ఏందయ్యా? నీకు రావటం ఊరికైనా వస్తాయి కదా సహజంగా మనిషి అన్న తర్వాత. సరే మరలా వెళ్ళి టెస్టులు చేయించి వచ్చే వారం నీకు ఆ ప్రశ్న చెప్పారు. ఇంటికి వచ్చాడు, అందరూ ఏడుపులు, అందరూ ప్రభువును సేపించుతారు. కొంతమంది అంత మంచివాడికి ఇది రావటం ఏందని రకరకాలుగా అంటూ ఉన్నారు. చూసారా, మరుసటి రోజు వెళ్ళిపోయాడు, మరుసటి వారం ఆగి హాస్పిటల్ అడుగు పెట్టాడు. ఆ డాక్టర్లు చెప్పారయ్యా, ఒక గంటలో నీకు ఆపరేషన్ చేయబోతున్నాం, మాట వస్తే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు. చివరి మాట ఏదన్నా ఉంటే నీ వాళ్ళతో మాట్లాడుకో అని చెప్పారు. అర్థమైనా? ఆ మాట ఇంటి చాలా భయం బాధ కదా. ఈ అబ్బాయి ఏం చేశాడు తెలుసా? అవి అందరిని పిలిచాడు, మా అమ్మను రమ్మను, మా నాన్న రమ్మను, మా అన్నలు అక్కలు అందరికీ పిలిచాడు. ఏం చెప్పాడు తెలుసా? దేవుని నామానికి స్తోత్రం. ఆమే నువ్వు మీ అమ్మానానికి ఏదైనా చెప్పుకాయ అంటే, మీ వాళ్ళకి ఏదైనా చెప్పుకాయ చివరి మాట అంటే ఏమన్నాడు? దేవుని నామానికి. పదా ఆ ప్రశ్న అక్కడికి వెళ్ళి ఆ ప్రశ్న నీళ్ళు పడుకోబెట్టి ఆపరేషన్ చేయడానికి ఇవన్నీ సిద్ధపరుస్తూ ఉంటే ఇతని బీపీ 400కి వెళ్ళిపోయింది. అతన్ని నెమ్మదిగానే పడుకొని ఉన్నాడు, కానీ బీపీ 400. అయ్యో ఇంత బీపీ ఉంటే ఆపరేషను చేయకూడదు, ఒక వారం ఇంటి దగ్గర ఉండి రాకపోతే చెప్పాను.
వచ్చాడు, మరల మందిరానికి వెళ్ళాడు, పాటలు చెప్పాలి, ప్రార్థన వాక్యము, ఏది మానగల, ఏది ఆనగల, మరలా వారం వెళ్ళి అప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు వారు టెస్ట్ చేద్దామని చెప్పి టెస్ట్ చేస్తే క్యాన్సర్ మాయం. క్యాన్సర్ వచ్చిందయ్యా అంటే దేవునికి స్తోత్రం అన్నాడు. అర్థమైనా? క్యాన్సర్ ఉంది అని చెబితే దేవునికి స్తోత్రం. స్తుతి నీ గతిని మార్చిద్ది. ఆమేన్. ఇబ్బందుల్లో స్తుతి, ఎరుకులో స్తుతి, అనారోగ్యములో స్తుతి, అవమానములో స్తుతి నీ గతిని మారుస్తుంది. స్తుతించడం నేర్చుకోవాలి. ఎన్ని మార్లంట దావీదు దినమునకు? చూడండి 119వ కీర్తన 1-3 దాకా. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. చూసారు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములో ఆయన మార్గములో ఆయన మార్గంలో వారి నడకలు కొనసాగుతాయి. చూడండి 23వ కీర్తన మనందరికీ తెలుసు. 23వ కీర్తన 3వ చరణం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరు సిగ్గునందరు. అమ్మ 23 నా ప్రాణమునకు ఆయన సేద తీర్చువాడు తన నామమును బట్టి ఆ నీతి మార్గములలో. 25:3 చదివి అంతేనా? ఆ 2వ చరణం కూడా చదవండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుంద చేయను, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు. అప్పుడు నీ అడుగులు తడబడవు. దేవుడు నడిపిస్తే నీ అడుగులు చెప్పాలి తడబడవు. దేవుని నడిపింపు నీకుంటే నీ అడుగులన్నీ కరెక్ట్గా ఉంటాయి. చివరి ఒక మాట చూడండి, 17వ కీర్తన అక్కడే ఉంటుంది. 5వ చరణం. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఇక నాకేం జరగలా భయం నీలో ఉంటే, భక్తి నీలో ఉంటే నీ అడుగులు ఇంకో చోటికి వెళ్ళావు, ఇంకో చోటికి వెళ్ళావు. చూడండి యోగు గ్రంథం 23వ అధ్యాయం 10-11 చరణాలు వచ్చిన నే నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత స్వర్ణము వలె మాడుతున్నా నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక. ఆయన అడుగు జాడలు విడవక. కాబట్టి యోగు గారు జనాల లెక్కలో పూర్తిగా నశించినాడని అనుకున్నా ఆయనకు నశింపు రానే. దేవుని వాక్యం ఉంది కదా, నీ ప్రకారం చదవాలి. నీ ప్రకారం 1,000 మంది పడినను, నీ కుడి పక్క 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు. 10,000 మందిలో నువ్వు ఉన్నా నేను దాటి వెళ్ళిపోతాయి. నీ అడుగులు శుద్ధి చేసుకో. ఎందుకో తెలుసా? నీ అడుగులు ఆయన లెక్కిస్తూ మన దేవుడు చెప్పండి మన పనులను లెక్కించు, మన మాటలను లెక్కించు, మన యొక్క హృదయంలోని తలంపులను ఆలోచనలను లెక్కించు, మన తల వెంట్రుకలను లెక్కించు. 5వది ఏంటో తెలుసా? మన అడుగులను జాగ్రత్త కలిగి ప్రభు దగ్గర మన లెక్కుందని గుర్తెరిగి ప్రభు కిష్టులముగా జీవిద్దాము. అతి కృప
పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమైన మనందరికీ దయచేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు విన్న సహోదరుడు ఆ సహోదరి, ప్రభు మనతో సూటిగా మాట్లాడాడు. నీ అడుగులు ఎలా ఉన్నాయి? ఎక్కడెక్కడో తిరుగుతున్నాయా? నీ అడుగులు నాయన లెక్కిస్తున్నాను. నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ మాటలు లెక్క చూసేదే. నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ క్రియలను లెక్క చూసేదే. నీ హృదయం యొక్క ఆలోచనలు, తలంపులు ఎలా ఉన్నాయి? వాటిని లెక్కించే దేవుడు. అది దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి ప్రభు బిడ్డలముగా ఇవన్నీ మనం జాగ్రత్త కలిగి పరిశీలన చేసుకొని ప్రభువును మహిమపరుతాం. విచ్చేశ్వరి ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీరు ప్రేమించి మా ఆయుష్కాలాన్ని పొడిగించి ఈ సజీవ రెక్కల కింద భద్రపరిచి పోయిన ఆదివార దినం నుంచి ఆదివార దినం వరకు సంఘంలో ఉన్న బిడ్డలందరినీ నీ సజీవ రెక్కల కింద కాపాడినందుకు నీకు వెలలేని స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. తండ్రి, మాకంటే విద్యావంతులు, జ్ఞానవంతులు, గుణవంతులు, బలవంతులు, ఆరోగ్యవంతులు ఈ లోకం విడిచి వెళ్ళి ఉంటారు నాయన. మీరైతే మమ్మల్ని ప్రేమించి మీ సజీవ రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు వెళ్ళలేని స్తోత్రాలు. తండ్రి, ఉదయకాల సమయంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఆశీర్వదకరం. మేమందరము చేరి నీ పాద సన్నిధిలో స్తుతిస్తుండగా నీ కనుదృష్టి మా మీద ఉండాలని మేము నమ్ముతున్నాం ప్రభువా, స్తోత్రాలు. నిన్న వాక్యాన్ని వ్యర్థంగా పోకుండా తండ్రి, మా మార్గములను, మా అడుగు జాడలను నాయన మేము జాగ్రత్త కలిగి, భయం కలిగి, భక్తి కలిగి జీవించ తండ్రి. ఈ ఆయాసకరమైన మార్గాల్లో మేము జీవించకుండా సక్రమంగా నీ మార్గంలో మమ్మల్ని నడిపించు. మనుషుల దయందు, మీ దయందు వర్ధల చేయండి తండ్రి, స్తోత్రాలు. నీ బిడ్డలు వృద్ధులేమి, యవనస్తులేమి చండి బిడ్డలేమి నీ పాద సన్నిధిలో చేరి స్మృతిస్తుండగా ఆయన మీరు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికే సమస్యలు ఉన్నాయో, ఎవరికే జబ్బులు ఉన్నాయో, ఎవరికే శోధనలు వెంటాడుతున్నాయో తండ్రి ఆయన, వారి వారి అక్కర్లు, వారి వారి ఇబ్బందులు, వారి వారి సమస్యల నుంచి మీరు విడుదల దయచేయండి తండ్రి, స్తోత్రాలు. మా సంఘ కాపాడి మీరు దీవించండి, సంఘంలో ఉన్న బిడ్డలను మీరు దీవించండి, మా మందిరాన్ని మీరు ఆశీర్వదించండి. నీ కని దృష్టి ఎప్పుడు మా మందిరం మీద ఉంచమని, కూడి కాలి నుండి అంతం వరకు మీరు జరిగించండి. ఘనతామయ మా ప్రభావాలను మాత్రమే పొందమని క్రీస్తు ప్రభు పేరు తడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి.